కనపర్తి జిల్లా అధ్యక్షులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని, నా పేరు అన్నం చిన్నసుబ్బయ్యాదవ్. రేపు నెల 9వ తారీఖు జరగబోయే వికలాంగుల మహాగర్జనకు చలో అమరావతి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా తిరగడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈ నెల మొన్న జరిగిన గుంటూరు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఒక పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినంతవరకు, ఈ ప్రభుత్వం వచ్చినాక వికలాంగుల పక్షాన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినంతరం ఇంతవరకు కూడా వికలాంగుల పక్షాన ఒక్క పథకాలు కూడా ఏర్పడిన పాపన పోలేదు. ఎందుకంటే పింఛన్ ఎత్తుకుంటే అవ్వాతాతలకు దాదాపుగా వికలాంగులకు సమానంగా చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వికలాంగుల మీద ఇంతవరకు ఒక పథకం అంటే ఒక పథకం కూడా ఏర్పాటు చేయలేదని చాలా దుర్మార్గం అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వికలాంగులకు మేము అన్ని రాజకీయ పార్టీలు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. వికలాంగుల పింఛన్ 6,000 పెంచాలి, అలాగే వికలాంగులకు చదువుకున్న విద్యార్థులకు బ్లాక్ పోస్టులు ఉద్యోగం భర్తీ చేయాలనేది, వికలాంగులకు అంత్యోదయ కార్డు మంజూరు చేయాలని, అలాగే వివాహం చేసుకున్న ప్రోత్సాహ బహుమతి 150,000 ఇస్తున్నారు, కానీ దానికి ఒక చిన్న లింకు పెట్టి చదువుతో సమానంగా ఉండాలని పెట్టి వికలాంగులకు ఒక్కరికి కూడా ఈ మ్యారేజ్ ఫండుని ఇంతవరకు ఇవ్వలేదని ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకోసమే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని రేపు నెల 9వ తారీఖున చలో అమరావతి ప్రతి ఒక్కరూ వికలాంగులు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా డిమాండ్ల పైన ఈ మధ్యలోనే ఏ పార్టీ అయితే మేనిఫెస్టోలో పెడతాదో వాళ్ళకు మద్దతు ఇచ్చేదానికి వికలాంగుల కుల పోరాట సమితి సిద్ధంగా ఉందనేది కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జిల్లా కార్యవర్గ సమావేశం ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణం, మరి ప్రభుత్వాలు గతం నుంచి విహెచ్పిఎస్ పోరాటాల ద్వారానే పెన్షన్ మేము పెంచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజెంటు 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 6,000 రూపాయలకు పెంచాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్గా ఈ రాష్ట్రంలో తీసుకోవడం జరిగింది. అన్ని ధరలోకి పెరిగిపోయాయి కాబట్టి ధరలకు అనుగుణంగా 6,000 రూపాయలు పెన్షన్ పెంచాలని, మరి బ్యాక్లాగ్ పోస్టులు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా బ్యాక్లాగ్ పోస్టుల్ని ఫిల్అప్ చేసింది లేదు. వీటన్నిటితో పాటు మ్యారేజ్ ఇన్సెంటివ్ అని గతంలో ఎటువంటి లింకు లేకుండా ఇచ్చేటి వాళ్ళు ఈరోజు 150,000 రూపాయలకు మా పోరాటాల ద్వారా పెంచుకున్నాం, కానీ చాలా వరకు దానికి కావాల్సినటువంటి షరతులు పెట్టడం వల్ల వికలాంగులు ఎక్కడ కూడా ఆ బహుమతిని పొందలేకపోతున్నారు. మరి అదేవిధంగా మళ్ళీ ఆంతోదయ కార్డులతో పాటు మరి వికలాంగులకు జగనన్న కాలనీలు అని పెట్టారు. వికలాంగులకు జగనన్న కాలనీలు ఎక్కడ కూడా చోటు ఇవ్వలేదు అనేటువంటి వాస్తవ పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రతి జిల్లాలోనూ ప్రతి మండల కేంద్రాల్లో కూడా వికలాంగులకు ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్స్ తోటి మేము ఈరోజు ఇవన్నింటినీ కూడా చర్చ చేసి మరి ఇవన్నింటినీ కూడా మేము సాధించుకునేదానికి 9వ తేదీ హలో వికలాంగ్ చలో అమరావతి పేరు మీద లక్షలాది మందిని ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వికలాంగులని దిగ్విజయంగా ఆ కార్యక్రమం నిర్వహించేదానికి ఇక్కడి నుంచి మొదలు పెట్టామని చెప్పేసి కూడా తెలియజేస్తూ, మరి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో తాడోపేడో తెలుసుకునే దానికి వికలాంగులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ మరి మేము సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేసుకోవడానికి కారణం చలో
అమరావతి వికలాంగుల హక్కుల పోరాట సమితి. మేము ఈరోజు వికలాంగుల హక్కుల పోరాట సమితి చలో దాన్ని చేసుకోవడానికి కారణం, ఈరోజు ఇంతవరకు కొన్నేళ్ల నుంచి కష్టపడి వికలాంగుల కోసం పోరాడుతున్నాడంటే అది కేవలం మందకృష్ణ మాదిగ మాత్రమే. ఈరోజు పింఛనీలు అయితే 6,000 మా డిమాండ్, వికలాంగులకి 6,000 డిమాండ్ అయితే ఇప్పుడు అవ్వ తాతలకు 3,000 చేశాడు, వికలాంగులకు కూడా సమానంతో 3,000 ఇస్తున్నాడు. అంతేకాకుండా వికలాంగులకు ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు, అది కూడా మా అన్న డిమాండే. వికలాంగుల కోసం ఏదంటే ఓట్ల కోసం వాడుకుంటారు తప్ప నాయకులు వికలాంగుల కోసం అని ఏది ప్రత్యేకంగా అయితే ఏది చేయలేదు. చేస్తున్నామని చెప్తున్నారు కానీ దానికి ఎన్నో షరతులు పెడుతున్నారు. ఎన్నో అవి అంటే సర్టిఫికేట్లు కావాలి, అవి కావాలి, ఇవి కావాలంటే వికలాంగులుగా పింఛన్ అవి పెట్టకపోవడమే కరెక్ట్ అనుకుంటా. కాబట్టి దయచేసి మేము పోరాడే పోరాటానికి చలో ఇది దీని అమరావతికి ప్రతి ఒక్కరు ప్రతి వికలాంగులను కదిలిస్తాం, ప్రతి మహిళ కూడా దానికోసం పోరాడతాం. ప్రతి జాతి అంటే మా అన్న మందకృష్ణ మాదికారు కూడా వికలాంగుల పైనే పోరాటం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ నెల 28 మందకృష్ణ మాదికారు వస్తున్నారు గుత్తి నియోజకవర్గంలో జరుగుతుంది. ఆ మీటింగ్ కూడా మేము జయప్రదం చేసుకోవడానికి రేపు 8వ తేదీకి తరలించే బాధ ఉంటున్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై మాదిగ.